ఇది క్లియర్ కట్గా కరోనా వైరస్ ఈ కోవిడ్-19 అనేది ఎంతకాలం ఉంటుందో ఒక వ్యక్తిని ఏం చేస్తుందని మనం ఖచ్చితంగా చెప్పలేమండి. ఏ వైరస్ లాగా అయినా కూడాను రెస్పిరేటరీ వైరసెస్ లాగా ఇదేంటంటే బేసిక్గా పేషెంట్ డ్రై కాఫ్ పొడి దగ్గు అంటాం, పొడి దగ్గుతో స్టార్ట్ అవటము, కొద్దిగా ఇరిటేషన్ ఉంటాము, బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి తీసుకోవటం కొద్దిగా కష్టపడతాము, ఆ తర్వాత జ్వరం రావటము, ముక్కులో కొద్దిగా స్టఫీగా ఉంటాము, ముక్కులో నుంచి కొద్దిగా మన మామూలు జలుబు వచ్చినట్టు రావటము, ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ తర్వాత నిదానంగా ఏంటంటే ఈ వైరస్ చాలా ఇంపార్టెంట్గా ఈ వైరస్ ద్వారా చనిపోవడం కారణం ఏంటంటే లంగ్ పారెన్కైమా అంటే లంగ్లో ఉన్న ఊపిరితిత్తుల్లో ఉన్న పారెన్కైమాని అది చాలా ఇన్ఫెక్ట్ చేసి ఇంటర్స్టీషియల్ ఫైబ్రోసిస్ అంటామన్నమాట. ఆ పర్టికులర్ థింగ్ జరుగుతుంది కాబట్టి జనాలు చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ స్ప్రెడ్ డ్రాప్లెట్ వల్లనూ సర్ఫేస్ వల్ల అవుతుంది కాబట్టి చాలామందికి స్ప్రెడ్ అవుతుంది, అంటే ప్రివలెన్స్ అంటామన్నమాట, చాలామందికి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఎనీవేర్ ఫ్రమ్ 3 to 6% స్ప్రెడ్, ఒక 100 మందికి కరోనా వైరస్ ఈ కోవిడ్-19 వస్తే అబౌట్ 3 to 6% మంది మాత్రమే చనిపోతున్నారు. అంటే 100 మందికి వస్తే 3 to 6 చనిపోతున్నారు, మిగతా 90 మంది హీల్ అవుతున్నారు. దీని ట్రీట్మెంట్ ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. బేసిక్గా జ్వరం వస్తే పారాసిటమాల్ అని, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వటం అని, వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతామని ఇలా ఉండి ఇస్తున్నారు. కొన్ని ట్రయల్ ట్రీట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి, కొన్ని యాంటీ మలేరియల్స్, కొన్ని యాంటీ రిట్రోవైరల్ అంటాము, ఆ కాంబినేషన్లో నుంచి ఇటలీ కానీ చైనాలో కానీ వాడారంట. వాటి వల్ల ఇక్కడ కూడా ట్రయల్లో ఉండాలని చూస్తున్నారు. అది స్పెసిఫిక్గా డాక్టర్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టు కమ్ అప్ విత్ ఏ వన్ పర్టికులర్ ఇది. అండ్ ఈ మెడికేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వైరస్కి వ్యాక్సినేషన్ తయారు చేయాలా అనే ఉద్దేశంలో ఉన్నాము. ఇంకా మనకు వ్యాక్సిన్ అనేది రాలేదు. ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్, వ్యాక్సిన్ వచ్చేసింది అనే మెసేజ్లు చాలా వస్తున్నాయి, వ్యాక్సిన్ అనేది రాలేదు. వ్యాక్సిన్ ట్రయల్స్లోకి మాత్రమే వచ్చింది. ట్రయల్స్ అంటే ఏంటంటే ఒక మందు కనుక్కున్నారు, అది ఎంత పనిచేస్తుంది, దాని ఎఫికసీ ఏంటి, అసలు ఈ వైరస్ మీద పనిచేస్తుందా లేదా అనే దాన్ని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఒకసారి టెస్ట్ స్టార్ట్ చేస్తే అది జస్ట్ స్టార్టెడ్ ఇన్ యుఎస్ఏ, అబౌట్ 4 రోజులు అయింది స్టార్ట్ అయ్యి. అది ట్రయల్స్ సక్సెస్ఫుల్గా అవగొట్టుకుని బయటకు రావడానికి అట్లీస్ట్ కొన్ని నెలలు పడుతుంది. మినిమం 4 to 5 months ఆర్ ఈవెన్ ఇట్ కెన్ టేక్ లాంగర్, కొన్ని కొన్నిసార్లు నియర్లీ 1 ఇయర్ కూడా అయిపోవచ్చు. ఆ వైరస్ వ్యాక్సిన్ కోసం మనము ఆగుతాం కాదు, కానీ మన తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలా. హాయ్ హలో, ఐఎమ్ సింగర్ ఎంఎల్ శృతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్.